నిజాంపేటలో వీఆర్ఏల నిరవధిక సమయకు వీఆర్ఏల రాష్ట్ర జేఏసీ నాయకులు అముల్ బానర్సయ్య సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తీర్చేంత వరకు సమ్మె కొనసాగిస్తామన్నారు. రాబోయే రోజుల్లో సమ్మె ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి రాగుల అశోక్, వీఆర్ఏల మండల అధ్యక్షులు తిరుమల్, ఉపాధ్యక్షులు రంజిత్, బత్తుల బాబు, గుడ్ల యేసుమణి, జాన్మియా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో, కేసీఆర్ గారు హామీ ఇచ్చిందో, ఆ హామీని నెరవేర్చాలని తెలియజేస్తూ వీఆర్ఏ జేఏసీగా ఒక పిలుపునిచ్చి వీళ్ళకి 12వ రోజు ఈ నిరవధిక సమ్మె కొనసాగుతుంది. 12 రోజుల నుంచి సమ్మె చేసినా కానీ కేసీఆర్ నుండి, ప్రభుత్వం నుండి ఉలుకు పలుకు లేకుండా వ్యవహరించడం ఇది సిగ్గుచేట అనేది ఈ సందర్భంగా మేము చెప్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వము నీ నోట ఏదైతే మాట వచ్చిందో ఆ మాటను అమలు చేయాలని అడుగుతున్నాము. ముఖ్యంగా వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేస్తానని, వారసులకు ఉద్యోగాలు కల్పిస్తానని, అర్హులైన వారికి ప్రమోషన్లు ఇస్తానని, ఈ 3 డిమాండ్ల మీదనే ఈరోజు మా పోరాటం కొనసాగుతుంది. కేసీఆర్ గారు ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని అడుగుతున్నాము. లేకపోతే భవిష్యత్తులో మా పోరాటాలను ఉధృతం చేస్తాము.